Sashankha Chakram, Sakirita Kundalam, Sapita Vastram, Sarasiru Hekshanam, Sahara Vakshasthala Shobhikaustupam, Namami Vishnum, Sarasa Chaturbhujam, Sri Krishna Astothara Satanamavali Lo, Yapayava Trinamam, Om Gopalaya Namaha, Annatuvanti Trinamam. Gopala, Krishna, Mukunda, Ivanni Kuda, Sri Krishnuniki Chala Priti Kulpeti Tavanti, Leelalato Kudi Undate Tavanti Trinamamalga, Chabutar. Sri Krishnudi Yokka Balyamanta Kuda, Gopa Balakula Madhya, Govula Madhyane Kadichindata. Inka Chapali Anante, Sri Krishnudu, Telatala Varutundagane Lechi, Govulanni Kuda Tolukoni Metaku Velleti Tavanti Samayamulo, యశోదమ్మతల్లి కట్టిచ్చినటువంటి సద్దన్నాన్ని భుజాన పెట్టుకొని ఇతరమైనటువంటి గోపాలకులతో పాటు బయలుదేరి వెళ్తూ ఉన్నటువంటి సమయములో పచ్చి గడ్డి వెనుక భాగములో మంచుతో కురిసినటువంటి ఆ బిందువులతో నిండిన ఆ పచ్చి గడ్డిని గాన గోవులు మేస్తే ఎంతో బలిష్టంగా పెరిగి పాలనిస్తుంది అని చెప్పి చెబుతారే ఆ పచ్చి గడ్డిని మంచు బిందువులతో కూడినటువంటి పచ్చి గడ్డిని గోవులకు అందించడాని కోసం గోప బాలకులతో పాటు బయలుదేరేటటువంటి కృష్ణుడు ప్రతి నిత్యము కూడా తిరుమల దేవాలయంలో కూడా చిన్ని కృష్ణుడి యొక్క వెండి విగ్రహం ఉన్నది ధనుర్మాసంలో అయితే ప్రత్యేకించి సాయంకాలపు వేళ లేదా ఆ తోమాల సేవకు ముందు గోరువెచ్చనైనటువంటి నీటితో ప్రతి నిత్యము కూడా ఆ వెండి శ్రీకృష్ణుని యొక్క ప్రతిమకి విగ్రహానికి చక్కగా జలకాలాడించి అని చెప్పి అనుకోవచ్చు భగవంతునితో కాసంత సన్నిహితమైనటువంటి పదజాలంతో మాట్లాడుకోవాలి అనంటే లేదా ఆగమశాస్త్ర పరిభాష ప్రకారం తిరుమంజనం కావించి ఆ తర్వాత ఆ నెలంతా కూడా శ్రీకృష్ణునికే ఏకాంత సేవ కదా ఆ శ్రీకృష్ణుడు గోప బాలకులతో పాటు అరణ్యానికి బయలుదేరేటటువంటి శుభ సమయం ఇలా అరణ్యానికి వెళ్ళిపోయి అందరు గోవులన్నీ కూడా మేస్తూ ఉన్నటువంటి సమయములో ఇతరమైనటువంటి గోప బాలకులందరూ కలిసి శ్రీకృష్ణునితో పాటు ఇలా వలయాకారములో చుట్టూ కూర్చొని కృష్ణుడు మధ్యలో కూర్చొని ఉంటారు అప్పుడు శ్రీకృష్ణుడు లేచి తన యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని ఇతర గోప బాలకులందరికీ కూడా చూపిస్తారట ఏమిటా రూపం అంటే ఇదే సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరు హేక్షణం కొన్ని సమయాలలో స్వయంగా తమలో ఉన్నటువంటి స్వభావం దానంతట అదే బయట వస్తుంది అని చెప్పి చెబుతారే శ్రీకృష్ణుల్లో ఉన్నటువంటి స్వభావం కానీ స్వరూపం కానీ శంఖచక్రాలతో చతుర్భుజములతో ఇతరమైన ఆభరణములతో ధగధగాయమానంగా ప్రకాశించేటటువంటి రూపం పుట్టిన సమయములో కారాగారములో దేవకీ వసుదేవులకి దర్శనమిచ్చినటువంటి రూపమే గోప బాలకుల్ని అరణ్యంలో తీసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళకి దర్శనం ఇస్తారట అలా శ్రీకృష్ణుడు చతుర్భుజములతో తన రూపాన్ని చూపెట్టేసరికి గోప బాలకులు ఏ విధమైనటువంటి కపటము లేనటువంటి ఒక గొప్ప భక్తులైనటువంటి గోప బాలకులు శ్రీకృష్ణుణ్ణి చూసి కాసంత బెదురు చూపులు చూస్తూ ఇంటికి వచ్చి వాళ్ళ ఇంటిలో ఉన్నటువంటి వారితో అంటారు అమ్మా శ్రీకృష్ణుడు అరణ్యంలో మమ్మల్ని అందరినీ ఒక చోట తీసుకుని వెళ్ళి మాకు బూచి చూపిస్తున్నాడే అని అంటారట గోప బాలకులు కష్టం వచ్చినా తట్టుకోలేనటువంటి కృష్ణుడు తాను తనకున్నటువంటి ఆనందాన్ని గోప బాలకులతోనే పంచుకునేటటువంటి కృష్ణుడు ప్రతినిత్యము మధ్యాహ్న భోజనం గోప బాలకులతోనే గడిపేటటువంటి కృష్ణుడు ఇలా శ్రీకృష్ణుడి యొక్క బాల్యమంతా కూడా గోప బాలకులతోనే నిండిపోయినది వెన్న ఇతరమైనటువంటి గోపికల ఇండ్లల్లో దొంగతనానికి వెళ్ళినప్పుడు అర్థమయ్యేందుకోసం లీలలను అవగతం చేసుకునేందుకోసం అంత మతిలేని మనం దొంగతనం అన్నటువంటి పదం వాడితే వాడవచ్చు కాకనేమో కానీ లోకమంతా కూడా కృష్ణుని అధీనము కదా మనది అని చెప్పి చెప్పుకునేటటువంటిది ఏది కూడా లేదు కదా త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ గురుత్వమేవ త్వమేవ విద్యాద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ
నువ్విచ్చిన ఈ శక్తితో, నువ్విచ్చినటువంటి బలముతో, నువ్విచ్చిన శరీరముతో, నువ్విచ్చినటువంటి వాక్కుతో నిన్నే స్తోత్రం చేస్తున్నాము స్వామి, కాపాడు అని కదా ఆగమ శాస్త్ర బలమంత్రము ద్వారా స్వామిని మనం కీర్తించడం. అలాంటి సమయంలో మన ఇంటిలో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా భగవద్ అనుగ్రహమే, భగవంతుడు మనకి ఇచ్చినటువంటిదే. గోపీమణులు తమ ఇంటిలో వెన్నను కాచి అది తమది అని అనుకోవడం వాళ్ళ భ్రమే కావచ్చు, కానీ కృష్ణుడిది కాబట్టి స్వయంగా తాను అడగడానికన్నా కూడా తాను తీసుకొని ఆరగించడంలో కృష్ణుడికి మరింత ఆనందం. కాబట్టి ఆ వెన్నను ఇతర ఇండ్లల్లో నుంచి తీసుకుని ఆరగించడంలోనూ గోపబాలకులతో కలిసే ఆ కలాపాన్ని జరిపారు. ఇలా శ్రీకృష్ణుని యొక్క ఏ లీలైనా కూడా అది గోపబాలకులతో ముడిపడి ఉంటుంది అని చెప్పి చెబుతారు. తెల్లవారి నుంచి సాయంత్రం వరకు అరణ్యంలో గోపబాలకులతో గడిపిన కృష్ణుడు మళ్ళీ ఇంటికి మరలి వచ్చే సమయములో చూడాలట, ఆ దృశ్యాన్ని చూడాలట, ఆ కృష్ణుణ్ణి చూడాలట, అలాంటి కృష్ణుడికి నమస్కరించాలట. ఏమిటి ఆ కృష్ణుల్లో ఉన్నటువంటి గొప్పతనం అనంటే, చుట్టూ గోపబాలకులు, ఆ తర్వాత వలయములో గోవులు, ఆ తర్వాత వలయములో లేక దూడలు, వాటి మధ్య కృష్ణుడు. ఇలా దారి పొడవున అలానే నడుచుకుంటూ వస్తూ ఉన్నారే ఆ శ్రీకృష్ణుడికి కథ నమస్కరించడం. తెల్లవారి నుంచి సాయంత్రం వరకు గోపబాలకులతో ఆడి పాడి ధూళి ధూసరితమైనటువంటి రూపం, శరీరం లేదా విగ్రహం. ఆవులు అరణ్యములో తుళ్ళింతలతో అలా ఎగిరి గంతేసినప్పుడు ఆవుల యొక్క కాలి గిట్టెల నుంచి రేగినటువంటి ధూళితో ఆవృతమైనటువంటి కప్పబడినటువంటి దేహం కలిగినటువంటి కృష్ణుడు. అరణ్యానికి వెళ్తున్నప్పుడు పెద్దగా ఆభరణములు ధరించినటువంటి కృష్ణుడు. ఇన్ని రకములైనటువంటి ధూళి దూసరితమైనటువంటి కృష్ణుడికి నమస్కరించమన్నారు. ఆభరణములతో కూడి ఉన్నటువంటి కృష్ణుడిని దర్శించడం ఒక ఎత్తైతే, ఆభరణములు ఇవేనట కృష్ణుడికి. తనకు శిరోవేదన వచ్చినట్లు అంటే తలనొప్పి వచ్చినట్లు నటించి గోపికల యొక్క పాదముల అడుగు భాగమున ఉన్నటువంటి ఆ ధూళి కణములను తీసుకుని వచ్చి తలకు రాయించి తనకు నటనమభినయించి తలనొప్పి తగ్గినట్లు నాటకమాడారే కృష్ణుడు. తన తలకు ఏ విధమైన ఆభరణములు లేకపోయినప్పుడు గోపికల యొక్క పాదపు అడుగున అంటుకున్నటువంటి రేణువులు అలా పూసుకున్నప్పుడు అది తనకు నిజమైనటువంటి అలంకరణను చూపెట్టేటటువంటిదిగా చెబుతారే. అలా నందగోకులమంతా కూడా శ్రీకృష్ణుడు ఆడి పాడినది గోపాలకులతో, గోవులతో, గోపీమణులతో, ఇంకా చెప్పాలంటే లేగ దూడలతో. గోపాలకులకు కానీ గోవులకు కానీ వాళ్ళు తింటున్నటువంటి ఆహారం వల్ల శరీరంలో శక్తి రావడం లేదు. అంతకన్నా గొప్పదైనటువంటి ఒక దివ్య శక్తి వస్తున్నది అనంటే అది శ్రీకృష్ణుని యొక్క కరస్పర్శతో కలుగుతూ ఉండేటటువంటి శక్తి అట. పచ్చిగడ్డి మేస్తున్నందువల్ల కలిగేటటువంటి శక్తి కన్నా ఆవులు కానీ లేగ దూడలు కానీ ప్రతినిత్యము శ్రీకృష్ణుడు అలా గంగడోలును నిమురుతూ ఉన్నప్పుడు కృష్ణుని యొక్క కరస్పర్శ ద్వారా పులకితమైనటువంటి గోవుల యొక్క దివ్య మానసాలు, లేగ దూడల యొక్క ఆనందము, ఇందువల్ల శక్తి వస్తూ ఉన్నదట. అటువంటి గోపాలుడైనటువంటి కృష్ణుడికే గోపాలుడు అన్నటువంటి పేరు కూడా ఉన్నది కదా. హే గోపాలక, హే కృపాజలనిధే, హే సింధు కన్యాపతే, హే కంసాంతక, హే గజేంద్ర కరుణాపారేణ, హే మాధవ, హే రామానుజ, హే జగత్రయగురో, హే పుండరీకాక్ష పాలయపరం, జానామి నత్వాం విన. కృష్ణ, నువ్వు తప్ప మరొక్కరు మాకు తెలియదయ్యా, మమ్ము రక్షించు అని కీర్తించేటటువంటి దివ్య తిరునామం ఓం గోపాలాయ నమః అని. ఈ తిరునామం ద్వారా స్వామి చరణారవిందములలో పుష్ప సమర్పణ చేసి స్వామిని అనుగ్రహించమని ప్రార్థిద్దాం. ఒక్క గోపాలకుల్నే మాత్రమేనా శ్రీకృష్ణుడు రక్షించేది అనంటే సర్వపాలకుడుగా కీర్తింపబడ్డారు అష్టోత్తర శతనామావళిలో. ఓం సర్వపాలకాయ నమః అని చెప్పి చెబుతారు. ఈ సర్వపాలకుడు అంటే ఏమిటి?
చేతనులనందరిని కూడా రక్షించేటటువంటి స్వామి. చేతనులు అంటే కాసంత చైతన్యం కలిగినటువంటి వారు, ప్రాణం కలిగినటువంటి వారు, అందరినీ రక్షిస్తూ ఉన్నారు. కాకుంటే ఒక్కటే స్వామి కోరుకునేది, తనకి స్వామి దగ్గర ఒక సేవాభావముతో ఎవరైతే ఉంటారో వారందరినీ ఎప్పటికీ స్వామి వదలక రక్షించేటటువంటి దేవాధిదేవుడు. ఇంతకుముందు చెప్పుకున్నటువంటి గోవర్ధన పర్వత వృత్తాంతంలో కూడా ఈ సర్వపాలకాయన మహా అన్నటువంటి ఒక కథాభాగం స్ఫురిస్తుంది. ఒక్కసారిగా పర్వతాన్ని పైకెత్తి రక్షిస్తూ ఉండేటటువంటి స్వామి అందరినీ పిలిచారు. అందులో ఆ బృందావనంలో ఉన్నటువంటి ప్రతి ప్రాణి కూడా పర్వతం అడుగు భాగాన వచ్చింది. అందరికీ భయం కలిగింది. కృష్ణుడు చిన్న బాలుడు కదా, ఇంతకాలం పాటు దీన్ని పట్టుకొని నిలబడగలడా అని ప్రతి ఒక్కరిలోనూ సందేహం వచ్చింది. అప్పుడు ఈ సర్వపాలకాయన మహా అన్నటువంటి ఈ తిరునామము ద్వారా వారికి మరింత నమ్మకాన్ని కలగజేశాడు కృష్ణుడు. మనస్సులో తలచుకుంటే శ్రీకృష్ణ పరమాత్మకి తెలియదా, నోటితో ఎలుగెత్తి స్వామి దగ్గర చెప్పాలి అన్నటువంటి ఒక పర్యవసానం కూడా లేదు కదా. మనసా కృష్ణ అని పిలిస్తే భగవంతుడు వచ్చి రక్షిస్తే అది భగవంతుడికి చిన్నతనమట. మనం పిలవకపోయినా మనకొచ్చినటువంటి కష్టాన్ని ముందే తెలుసుకొని మనకు ముందుండి మనల్ని రక్షించేటటువంటి దేవుడిగా కదా కృష్ణుడికి పేరుంది. కృష్ణ అవతారం చివరిలో కృష్ణుడి కళ్ళెంబడి నీళ్లు కారుతూ ఉంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ఉద్ధవుడు, ఇతరమైనటువంటి వారందరూ కృష్ణుని అడుగుతారు, ఏం కృష్ణ బృందావనం వదిలి వెళ్తున్నాము అన్నటువంటి బాధ కలుగుతున్నదా, లేదా మా అందరిని వదిలి వెళ్తున్నాము అన్నటువంటి సామాన్యమైన బాధతో నువ్వు అలా కళ్ళెంబడి నీళ్లు పెట్టుకున్నావా అంటే, అప్పుడు కృష్ణుడు అంటారట, ఒకనాడు ద్రౌపది కలిగినటువంటి కష్టం, ద్రౌపది ఎలుగెత్తి నన్ను ప్రార్థించేంత వరకు కూడా ఆవిడను నేను కాపాడలేకపోయాను కదా, అటువంటిది ఆ రోజు కాసంత ఆలస్యం చేసినందువల్ల ఆ ఆలస్యం ఆనాటి నుంచి ఈనాటి వరకు వడ్డీకి 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 వడ్డీగా పెరుగుతూ రుణం ప్రవృద్ధమివ భాగవతంలో చెబుతారు. అలా అప్పు అప్పుగా పెరుగుతూ వస్తున్నదే. అలా భక్తులు పిలవడానికన్నా ముందుగానే వాళ్లకున్నటువంటి కష్టాన్ని పోగొట్టినప్పుడు మాత్రమే కదా నాకు నిజమైనటువంటి ఆనందం అని తన యొక్క స్వభావాన్ని తానే తెలియజేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి తిరునామం ఓం సర్వపాలకాయ నమః అని. అక్కడ ఉన్నటువంటి గోకులంలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా కలిగిన సంశయాన్ని నివారణ చేయడానికి ఒక చేత్తో అందులోనూ చేతికి ఉన్నటువంటి చిటికెన వ్రేలితో పర్వతాన్ని ఇలా పట్టుకొని నిలబడి ఉంటే 4 రోజులు గడిచిపోయిందట. పగలు తెలియలేదు, రాత్రి తెలియలేదు. ఆ సమయములో వచ్చినటువంటి సంశయం అక్కడ ఉన్నటువంటి ఆ గోకుల పెద్దలందరికీ కూడా, కృష్ణ 4 రోజులు అయిపోయింది కదా, చెయ్యి కూడా మార్చక పట్టుకొని ఉన్నావు, అంటే కృష్ణుడే పట్టుకోంగా లేనిది సుధాముడు పట్టుకోలేడా అన్నటువంటి అక్కడ పెద్దల వాదన. అంటే సుధాముడు కృష్ణుడికన్నా కాస్త చూడడానికి బలిష్టంగా ఉన్నాడు కాబట్టి, కృష్ణ కాసేపు సుధాముడికి అందివరాదా ఆ పర్వతాన్ని అని ఎవరో ఒకరు అంటూ ఉంటే, వీళ్ల మనస్సులలో వచ్చినటువంటి సంశయాన్ని నివారించడం కోసం కృష్ణుడు వెంటనే ఒక చేతి చిటికెన వ్రేలితో పర్వతాన్ని పట్టుకొని నడుముకులో దోపుకున్నటువంటి పిల్లన గ్రోవిని అలా తీసి ఒక చేత్తోనే పిల్లన గ్రోవి వాయించడం మొదలుపెట్టారట. పిల్లన గ్రోవి వాయిస్తే ఆ పిల్లన గ్రోవి నుంచి వెలువడేటటువంటి నాదం వింటే చాలు, సకలమైనటువంటి అమంగళములు కూడా పరిహారమవుతాయి. ఎలా అయితే వెంకటేశ్వరుని దివ్యధామంలో ఘంటానాదం వింటే చాలు అంతా కూడా మంగళములే నిండి ఉంటాయో, వెంకట నామస్మరణతో అంతా అన్ని రకములైన అరిష్టములు కూడా తొలగిపోతాయో, అంతటి గొప్ప శక్తి కలిగినటువంటిది వేణునాదం కూడా. కాబట్టి శ్రీకృష్ణుడు తన యొక్క శక్తిని ఆ గోకులంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలియజేయడానికి ఒక చేత్తో పర్వతము మరొక చేత్తో వేణువు పట్టుకొని అలా వేణునాదాన్ని వినిపిస్తూ ఉంటే ఒక ఆయన పరుగున వచ్చి అంటారు, కృష్ణ వేణువు ఊదవద్దయ్యా, మానేసేయి,
కారణమేమిటి? నీ వేణునాదాన్ని విని ఎంతటి పెద్ద పర్వతమే గనక కరిగిపోతే మాకు ఆశ్రయం ఎక్కడిది? వేణునాదం యొక్క గొప్పతనాన్ని తెలియజేయడాని కోసం రాసినటువంటి శ్లోకంగా చెబుతారు. అంటే వేణునాదం వింటూ ఉంటే ఎండిపోయినటువంటి మోదుగలు కూడా చిగుర్చి చక్కనైనటువంటి చెట్లుగా మారిపోతాయట. కఠినమైనటువంటి పాషాణాలు కూడా కరిగిపోతాయట. అలాంటి తన శక్తిని ఆ గోకుల వాసులకి తెలియజేయడానికి ఒక చేత్తు వేణునాదం మోదుతూ ఉన్నారు. ఈలోపు కొంతమంది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కర్రలన్నీ కూడా తెచ్చి, కృష్ణ చుట్టుపక్కల అంతా కూడా మేము కర్రలతో పట్టుకున్నాం గోవర్ధన గిరిని, కాసేపు నువ్వు 4 రోజులైంది కదా, చెయ్యి మార్చుకుంటే మార్చుకో, లేదా కాస్త నువ్వు విశ్రాంతి తీసుకో అని అంటే ఓ అలానా అని కొంచెం పర్వతాన్ని కిందకు దింపేసరికి కర్రలన్నీ కూడా పెళపెళమని విరిగిపోయాయి. అందరిలో ఉన్నటువంటి ఆదుర్దాను గమనించి, మీరు అంతా కూడా ఏ విధమైనటువంటి సంశయం వద్దు, నేను పట్టుకుంటానని చెప్పి చెబుతూ ఉంటే ఈలోపు ఇంద్రుడు పైనుంచి కూడా కొంతమందిని పంపించి 4 రోజుల పాటు కురుస్తున్నటువంటి వర్షంలో గొల్లపల్ల కొట్టుకుపోయిందేమో చూసిరమ్మని చెప్పి అంటే వాళ్ళు చూసి ఆశ్చర్యపడి ఇంద్రుడికి చెబుతారు, ఎట్లా ఉన్నటువంటి గోకులం అట్లాగే ఉన్నది, ఇంచుక కూడా వరద ముంచి రాలేదు అని చెప్పి చెబితే ఇంద్రుడు ఆశ్చర్యపోయి అక్కడి నుంచి కృష్ణుడి దగ్గరకు వచ్చి తనకు కలిగినటువంటి గర్వభంగము ద్వారా శ్రీకృష్ణుడికి శరణాగతి చేసేటటువంటి సందర్భం. అందుకే అందరినీ కాపాడేటటువంటి దేవుడు అని ఈ తిరునామంలో చెబుతారు. ఇంద్రుడికి అప్పుడు చెబుతారు, ఏ పర్వతము యొక్క రెక్కలని నీ వజ్రాయుధంతో ఖండించి గర్వం పొందావో ఆ వజ్రాయుధంలో ఉన్నది నేనే. శ్రీకృష్ణుడు ఇంద్రుడికి చెప్పినటువంటి మాట అంటే శ్లోక రూపంలో ఉన్న దాని తాత్పర్యాన్ని మనం తెలుసుకుందాం. ఆ వజ్రాయుధంలో తానున్నారు, కానీ ఇంద్రుడు తనే పర్వతం యొక్క రెక్కలను ఖండించినట్లు ఆ కాసంత అహంకారం ప్రదర్శించేసరికి అదే పర్వతముతో ఇంద్రుడి యొక్క గర్వాన్ని అణచడాని కోసం ఈ గోవర్ధన పర్వతాన్ని ఉద్ధరించి అందరినీ కూడా సర్వ పాలకుడుగా కాపాడి ఇంద్రుడికి కాసంత బుద్ధి వచ్చేటట్లు చేసినటువంటి లీలగా మనం భావించుకోవచ్చు. 7 రోజులు అహోరాత్రము కూడా తానే సర్వస్వమని నమ్ముకున్నటువంటి వారిని క్షణము కూడా వారికి ఇబ్బంది రానివ్వకుండా కాపాడినటువంటి శ్రీకృష్ణుని ఇంతకన్నా గొప్పదైనటువంటి పేరుతో కీర్తించలేము కదా. అందుకే ఓం సర్వపాలకాయ నమః అని చెప్పి చెబుతారు. గోపాలకులు కాదు, గోవులు కాదు, లేగదూడలు కాదు, గోపీమణులు కాదు, గోకుల వాసులు కాదు, అచేతనమైనటువంటి ఒక కుండకి మోక్షమిచ్చినటువంటి శ్రీకృష్ణుడు కదా ఈ తిరునామము ద్వారా స్మరించవలసినది. ఒక కుండకు మోక్షమిచ్చేటటువంటి వృత్తాంతం వస్తుంది, దధి బాండుడు అన్నటువంటి వృత్తాంతం. దధి అంటే పెరుగు, పెరుగును నిల్వ ఉంచుకునేటటువంటి భాండము పాత్ర అంటే ఆ కాలములో కుండ. తిరుమల కొండలో కూడా ఒకనాటి వరకు పగిలిపోయినటువంటి కుండ పెంకులలో అన్నప్రసాదములను పెట్టి స్వామికి అలాగే నైవేద్యాన్ని సమర్పించేటటువంటి వారు. ఇది కొన్ని సంవత్సరముల వరకు నిర్వర్తించేటటువంటిది. తిరుమల కొండ మీద ఉండేటటువంటి లేదా కొండకు నడిచి వెళ్లే దారిలో ఉండేటటువంటి ఒక కుమ్మరి ఇంటికి వెంకటేశ్వర స్వామి వస్తే తొండమాన్ చక్రవర్తి కాలంలో జరిగినటువంటి ఇతిహాసం సంఘటన. ఆ వృత్తాంతాన్ని గుర్తుగా తిరుమల కొండ మీద కొన్ని సంవత్సరాల ముందు వరకు కూడా ఈ ఓడు ప్రసాదం అనేటటువంటి ప్రసాదం నైవేద్యంగా సమర్పించబడుతుంది. చక్కెర పొంగలిని అలాగే ఆ కుండ పెంకులలో పెట్టి స్వామికి నైవేద్యంగా సమర్పించి అందచేసేటటువంటి వారు భక్తులకి. ఈనాటికి పూరిలో మట్టి ప్రమిదలలోనే లేదా మట్టి పాత్రలలోనే స్వామివారికి నైవేద్య సమర్పణ కూడా. ఇలా ఈ మట్టి పాత్రలకి మోక్షమిచ్చినటువంటి సంఘటన దధిపాండ వృత్తాంతం భాగవతంలో కనిపిస్తుంది. అలా చేతనం కలిగినటువంటి వారికి మాత్రమే కాదు, అచేతనమైనటువంటి వాటికి కూడా మోక్షమిచ్చినటువంటి శ్రీకృష్ణుడు కదా సర్వపాలకుడు. అటువంటి సర్వపాలకుడైన శ్రీకృష్ణుడికి
ఈ తిరునామము ద్వారా నమస్కార సుమాంజల్లు సమర్పిస్తూ ఓం సర్వపాలకాయ నమః అని స్వామి చరణారవిందాల్లో పుష్ప సమర్పణ చేద్దాం.